ఆత్మనిర్భర్ నారీ శక్తి సే సంవాదులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక బృందం సభ్యులతో వర్చువల్ విధానంలో సంభాషిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల నిర్వహణ వాటి ద్వారా మహిళల అభివృద్ది అనే అంశంపై ప్రధాని మాట్లాడుతున్నారు వరంగల్ రూరల్ జిల్లా నరసంపేట మండలం ఇటికాలపల్లి గ్రామ సమైక్య సంఘం అధ్యక్షులు నజీమాతో కూడా ఈ కార్యక్రమంలో ప్రధాని సంభాషించనున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగు లక్షల ఎస్హెచ్జీలకు సుమారు పదహారు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల మూలధన నిధులను కూడా ప్రధాని విడుదల చేస్తారు చూద్దాం అన్య మహిళ బహత బేరణా బాయి మాధ్యమే देश स्वयं सहायता समूह की ताकत की भी आज अनुभव कर रहा है सरकार की कोशिश है कि हम हर गांव में ऐसे छोटे 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 संगठन खड़े करें उन संगठनों को ट्रेनिंग संसाधन और पैसों की कमी ना होने दी जाए मार्केट की व्यवस्था हो जाए और ये तभी संभव है जब इसमें आप जैसी जागरूक महिलाएं सामने आती हैं जब किसी संकल्प में जनता की शक्ति मिल जाती है तो उसे संपूर्ण होने में देर नहीं लगती है आप ऐसे ही प्रगति कीजिए और अपने साथ गांव प्रदेश देश की महिलाओं की प्रगति में भी आप भागीदार बनिए मेरी आपको बहुत शुभकामनाएं बहुत बहुत धन्यवाद